ఈ రోజు ఈ దేశంలో మరి కా ప్రైవేట్ కాంపిటీషన్ రంగంలో కూడా మరి ప్రథమ స్థానంలో విజయ డైరీ రావడం నిజంగా మనందరికీ గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు దాని మీద స్పష్టమైనటువంటి ఒక అవగాహనతోని ఒక ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించినప్పుడు మరి ఏ పద్ధతి ఉంటుందో దీనికి ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ విజయ డైరీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కమిట్మెంట్ ఉన్నటువంటి చైర్మన్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే 2014లో 300 కోట్ల టర్నోవర్ ఉండే బట్ ఈ రోజు 750 కోట్ల టర్నోవర్ తోని విజయ తెలంగాణ ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు దగ్గర దగ్గర 4.5 లక్షల లీటర్ల వరకు పాల సేకరణ జరుగుతుంది అయితే మనకు లాలాపేట ప్రాంతం తార్నాక ప్రాంతంలో మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి విజయ డైరీ మరి మారుతున్నటువంటి టెక్నాలజీని కూడా దృష్టిలో ఉంచుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి మెగా డైరీ రావాలంటే ఇప్పుడే సోదరిమణి సబిత ఇంద్రెడ్డి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు దృష్టికి వెళ్తే ఈ రావిరాల అనేటువంటి గ్రామంలో విజయ డైరీకి సంబంధించినటువంటి స్థలం ఉన్నది అక్కడైతే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి క్యాబినెట్లో ఓకే చేసి ముఖ్యమంత్రి గారు పంపించిన మీదట ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని కూడా 2 సంవత్సరాలలో కంప్లీట్ చేయాలని ఒక లక్ష్యం కానీ మా సబిత ఇంద్రెడ్డి గారు 1.5 ఇయర్లనే కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వారు చెప్పడం జరిగింది మరి 8 లక్షల లీటర్ల వరకు ఈ యొక్క ప్రాంతంలో కొత్త టెక్నాలజీ ఈరోజు మోడర్న్ టెక్నాలజీతోని మరి ప్రొడక్షన్ అంతా జరిగేటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు విజయ డైరీకి ఉన్నటువంటి ప్రొడక్ట్స్ దగ్గర దగ్గర 28 ఉన్నాయి ఈ 28 కూడా మన యొక్క రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కానీ ఢిల్లీ కానీ ముంబైలో కూడా మరి మనకు డిమాండ్ ఉన్నటువంటి విషయాన్ని మన అవుట్లెట్స్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకవైపున సన్నకారు చిన్నకారు రైతులను ఎంకరేజ్ చేస్తూ రెండో వైపున కొన్ని వేలాది మంది యువకులకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి వ్యవస్థగా దీన్ని తీర్చిదిద్దడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీకందరికీ తెలుసు ఈ పాడి రైతును ఎంకరేజ్ చేయాలంటే ఒక 4 రూపాయల ఇన్సెంటివ్ ఆ రోజుల్లో కొత్తగా మంత్రిగా అయినప్పుడు కొంతమంది డెలిగేషన్ వచ్చి ముఖ్యమంత్రి గారికి అడిగాను ఈ పాలు పోసేటువంటి పాడి రైతులు వాళ్ళకేమన్నా ఇన్సెంటివ్ ఇస్తే బాగుంటుంది అని ఆ డెలిగేషన్ని ముఖ్యమంత్రి గారు అడిగారు 1 రూపాయి మరి వాళ్ళకు 1 రూపాయి ఇస్తే సరిపోతుంది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు రైతులతోనే మాట్లాడితే సార్ 2 రూపాయలు ఇవ్వండి ఇన్సెంటివ్ అన్నారు కానీ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసున్నటువంటి మహారాజు కాబట్టి ఏడదారిపోతావు 2 రూపాయలు 4 రూపాయలు తీసుకోండి అని చెప్పి ఈరోజు 4 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది ఇప్పటి వరకు 285 కోట్ల 81 లక్షల రూపాయలు మరి ఈ యొక్క ఇన్సెంటివ్ రూపంలో రైతాంగానికి ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కొంత వెనక ముందు అవుతుంది కొంత లేట్ అయినప్పటికీ పాల రేటు మాత్రం ఇమ్మీడియట్గా పాలు పోసినటువంటి దాని రేటుతో పాటు ఇమ్మీడియట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాక ఇన్సెంటివ్ కొంత వెనక ముందైనా కానీ ఇంత పెద్ద ప్రభుత్వం కాబట్టి మరి డెఫినెట్గా ఈ రైతుల మేలు కోరేటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తుంది నేను పాడి రైతులకు కూడా రిక్వెస్ట్ చేసేది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగంతో పాటు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు డైరీ రంగంలో అనేకమైనటువంటి కాంపిటీషన్స్ ఉన్నాయి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఈరోజు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కానీ మన తెలంగాణ పాడి రైతు గుర్తుంచుకోవాల్సింది ఒకటే సీజన్ ఉన్నా అన్ సీజన్ ఉన్నా మేము 365 రోజులు పాలు సేకరణ మేము చేస్తున్నాం కానీ ప్రైవేటు వాళ్ళు 365 రోజులు తీసుకోరు
ఒకవేళ ఆ రోజు కూడా మేము తీసుకోకపోతే ఆ రైతాంగం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. దాని పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది ఇన్సెంటివ్ కూడా మేమిస్తేనే వాళ్ళు ఇస్తారే తప్ప విజయ డైరీ ఇవ్వకుండా ఎవ్వరు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈరోజు విజయ డైరీ ద్వారా మీకు అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఈ గవర్నమెంట్లో పశుసంవర్ధక శాఖ ద్వారా మీకు ఫాడర్ ఇచ్చినా మెడిసిన్ ఇచ్చినా నట్టల మంది ఇచ్చినా మరి సబ్సిడీ మీద ఫాడర్ ఇచ్చినా ఈరోజు ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినా అది మాకే ఆ వ్యవస్థ ఉంది తప్ప ప్రైవేట్ వాడికి లేదనేటువంటి విషయాన్ని కూడా అందరూ పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బయట చాలామంది నోరున్నది కాబట్టి గాలి మీద మాట్లాడే వాళ్ళని మీరు టీవీలో పేపర్లో చూస్తుంటారు. బాధ్యత అంటే ప్రభుత్వం ఏ విధంగా ఉండాలి, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ రంగాలను ఏ విధంగా ప్రోత్సహించాలి. ఈరోజు మీకు అందరికీ తెలుసు ఈ దేశంలో పార్లమెంటు జరిగినా అసెంబ్లీ జరిగినా ప్రతి ఒక్కడు మాట్లాడతాడు అపోజిషన్లు ఉన్నప్పుడు రైతే రాజు అని, కానీ రైతుల గురించి ఎవడు పట్టించుకోడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా మన ముఖ్యమంత్రి గారు తీర్చిదిద్దిండు. నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ వేదిక ద్వారా 24 గంటల కరెంటు ఉన్నటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఒక్క రాష్ట్రమన్నా ఉందా, ఎవరన్నా నిరూపిస్తారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇండస్ట్రీకి నీళ్ళైనా కానీ, ఇండస్ట్రీకి కరెంట్ అయినా కానీ, డొమెస్టిక్ కానీ రైతాంగానికి కూడా ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు రైతు బంధు రైతు బీమా కార్యక్రమాన్ని మనం పెట్టిన తర్వాత ఈ దేశం కళ్ళు తెరిచిందే తప్ప ఇప్పటి వరకు ఎవడు ఆలోచించినోడు లేడు. కానీ మన వ్యవస్థ ఎట్లా తయారైందంటే మైకులు ఇయ్యంగానే ఎవడు పడితే వాడు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా టీవీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది, నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేసేయాలి. మరి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని 45-50 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మీ తెలివితేటలు ఎక్కడ పోయినాయో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి సాగునీరు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, పాలమూరు ఎత్తిపోతుల ద్వారా కానీ, మరి పెండింగ్ ప్రాజెక్టులు కానీ, ఈరోజు అవి రన్నింగ్ ప్రాజెక్టుల కింద ఎందుకు మారినాయి, ఎందుకు రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారో చెప్పగలుగుతారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు ఎంతో గర్వకారణం. ఇది ఈ రాష్ట్ర చరిత్రలో ఈ దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వలన మరి దగ్గర 246 కోట్ల రూపాయలతోని ఈ 32 ఎకరాల స్థలంలో ఒక బ్రహ్మాండమైనటువంటి విజయ తెలంగాణ డైరీ రావడం మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇది శుభ సూచకమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీని ద్వారా కొన్ని వేలాది మందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది. మాకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2000 అవుట్లెట్లు ఉన్నాయి, అదేవిధంగా 600 పార్లర్లు ఉన్నాయి. దీన్ని ఇంకా పెంపొందించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు ఎండోన్మెంట్ సహకారం అడిగినాం, దేవాలయాల దగ్గర కూడా మన ప్రొడక్ట్ సొంతమని చెప్పి హెచ్ఎండిఏ వారి సహకారం అడిగినాం, జిహెచ్ఎంసి వారి సహకారం అడిగినాం, అదేవిధంగా రోడ్స్ అండ్ బిల్డింగ్ వారి సహకారం అడిగినాం. ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి మా యొక్క విజయ డైరీ మరి పార్లర్లు కానీ అవుట్లెట్లు కానీ అదేవిధంగా పుష్ కార్డ్స్ కానివ్వండి ఈ కార్డ్స్ కానివ్వండి పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 6 నెలల క్రితం మరి విజయ ఐస్ క్రీమ్లను ప్రారంభించినాం. కొత్త బ్రాండ్తోని మరి మంచి టేస్టీతోని ఐస్ క్రీమ్లు కానీ కుల్ఫీ కానీ ప్రారంభించిన తర్వాత కూడా బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ వచ్చింది. మరి ఇవే కాకుండా ఈ మెగా డైరీ వచ్చిన తర్వాత ఇంకా 50 ప్రోడక్ట్లు కూడా లాంఛనంగా ప్రారంభిద్దామని, ఈరోజు వాటర్ బాటిల్ కూడా మేము ప్రమోట్ చేసినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి మరి బోర్డు కూడా సహకరించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు పాడి పశువుల విషయంలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఏవైతే చనిపోయినటువంటి పాడి పశువులు ఉన్నాయో దగ్గర విజయ డైరీ కానీ, నల్గొండ కానీ, ముల్కనూరు కానీ, కరీంనగర్ డైరీ,
దీంట్లో 2,13,000 మంది మెంబర్స్ ఉన్నారు మరి వీరందరికీ కూడా గేదెలు గాని పశువులు గాని 50% సబ్సిడీ మీద ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు మరి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పటివరకు 59,000 మంది రైతులకు ఇప్పేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా వీలైనంత తొందరలో మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మధ్యలో కరోనా వైరస్ వలన ఎంత ఇబ్బంది అయిందో మీకు అందరికీ తెలుసు దాంతో పాటు చనిపోయినటువంటి గేదెల విషయంలో మరి ఇన్సూరెన్స్ కొంతమందికి రాలేదనేటువంటి విషయాన్ని మీకు 15 రోజుల రూపట వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ అయినటువంటి అన్ని గేదెలు ఆవులు కూడా మరి మీకు అందజేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వానికి ఒక కమిట్మెంట్ ఉంది మన ముఖ్యమంత్రి గారు మాట చెప్పినారంటే 600 అయినా తల దగినా గానీ ఆ మాట మీద ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది కాబట్టి మరి తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి రీసెంట్ గా మా చైర్మన్ గారు లోకా భూమారెడ్డి గారు కూడా మరి కొన్ని బోర్డులో కొన్ని కార్యక్రమాలని మరి ప్రారంభించడం జరిగింది పాడి రైతుల కోసం వారి యొక్క సంక్షేమం కోసం ఈ పాడి పశువులు కొనుగోలు చేస్తే ఒక 10,000 రూపాయల సబ్సిడీ అని మరి నాణ్యత గలగా అధిక శాతం ఎస్ఎన్ఎఫ్ ఉన్న పాలకు మరి ప్రీమియం ధర చెల్లించాలని విజయ పెళ్లి కానుకని విజయ విద్యా కానుకని అదే విధంగా చదువుకున్నటువంటి పిల్లల్ని వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని మరి ఎంసెట్ కానివ్వండి ఐఐటి కానివ్వండి జేఈఈ సాధించినటువంటి విద్యార్థులకు కూడా నగదు ప్రోత్సాహం అందించేటువంటిది విజయ అంకుర సంస్థలకు కూడా డైరీ ఫామ్ల ప్రోత్సాహం ఈ విధంగా చాలా కార్యక్రమాలను కూడా వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంటే రైతాంగానికి ఇది మేలు జరుగుతుంది అన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది నేను ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ దేశంలో ఏ రంగాన్ని తీసుకున్నా గానీ మరి ఆ రంగాలకు న్యాయం చేసి మీకు అందరూ తెలుసు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి కులవృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాల్లో వెలుగు నిండాలి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం మట్టి గడ్డ మీద కులవృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాలు కొన్ని కోట్ల లక్షల సంఖ్యలో ఉన్నటువంటి మరి వారి యొక్క వృత్తి నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దాట్లనే ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతోని ఈ రోజు గొల్ల కుర్మల్ని ప్రోత్సహిస్తే వారికి గొర్రెలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి అదేవిధంగా మత్స్యకారులు ఉంటే వాళ్ళకు చేపలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి చేనేత రంగం కానీ మరి కమ్మరి కానీ కుమ్మరి కానీ నాయ బ్రాహ్మణ కానీ రజకులు కానీ పద్మశాలీలు కానీ చేనేత రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించేటువంటి వ్యవస్థని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక గాలి మీద కూర్చున్నోడు మాట్లాడుతుంటాడు గొర్రెలు ఇస్తావా బర్రెలు ఇస్తావా అని చెప్పి దాని వెనుక ఎంత విషయం ఉంటుందో ఆ కుటుంబాలను అడిగితే తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ రంగాన్ని ప్రోత్సహించేటువంటి శుభ సందర్భంలో మరి ఇంత పెద్ద ఎత్తున రైతాంగం కూడా ఇక్కడికి రావడం మా మెంబర్స్ కూడా రావడం నేను